హలో హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మాత్రం చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లు హరివిల్లు, హెల్తీ లైఫ్ స్టైల్ అండి. ఏంటి వాయిస్ ఇలా ఉంది అనుకోకండి, కొంచెం ఏమంటారు పెద్ద పెద్దగా కేకలేయడం వల్ల, అరవడం వల్ల సంతోషంతో కేకలు వేసిన సందర్భాలు ఉన్నాయండి. అందుకని వాయిస్ అనేది కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, ప్లీజ్ ఏమనుకోకండి. ఇంతకీ ఏం వీడియో ఇది అర్థమైపోయే ఉంటుంది కదా, మన ఛానల్లో ఆల్రెడీ షార్ట్స్లో నేను షేర్ చేసుకున్నానండి. మన గుంటూరు నార్త్ సెంటర్ గుంటూ గ్రౌండ్స్లో ఉన్న ఎగ్జిబిషన్ని నేను షేర్ చేసుకున్నాను. ఇక్కడ దీనికైతే మాత్రం దసరా ఫెస్టివల్ ఎగ్జిబిషన్ అని, ఇండియన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ అని పేరు పెట్టారనమాట. సో అందరూ అంటున్నారు కదా ఒకసారి వెళ్ళి చూసొద్దాము అన్నట్టుగా నేను ఈ వీడియోని షేర్ చేసుకుంటున్నాను. చాలా బాగా ఉన్నాయండి, రీజనబుల్ ప్రైజెస్లో చాలా తక్కువ ఏమంటారు ప్రైస్తో ఎక్కువ కలెక్షన్ ఉంది. లేడీస్కి అయితే మాత్రం సూపర్బ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే మాత్రం చాలా చాలా నచ్చింది. అండ్ ఎంట్రన్స్లోనే మనకి ఇవన్నీ కనపడుతూ ఉంటాయండి, కిచెన్కి సంబంధించినవి, హోమ్ డెకోర్స్ సంబంధించినవి, లివింగ్ రూమ్స్కి సంబంధించినవి, అండ్ ఎవరికైనా సరే ఇంటీరియర్ డెకరేషన్గా కావాలి ఇలాంటివన్నీ కావాలి అనుకున్న వాళ్ళకి మాత్రం చాలా బాగా ఏమంటారు పింగాణివి, గాజువి, మట్టివి ఇలాంటివన్నీ ఉన్నాయి. బట్ నేను ఈ మట్టివి తీసుకోలేదు, కానీ తీసుకోవాలని కోరికగా ఉంది. బట్ అవి నేను మెయింటైన్ చేయలేనేమో అని భయంగా ఉందన్నమాట. ఇక్కడ చూసారా చిన్నది కుండ, పెరుగు కుండ అనమాట, అంటే పాలు తోడేసుకోవడానికి కానీ ఇలా చిన్న చిన్నగా ఇద్దరు ముగ్గురు ఉంటే కర్రీస్ పెట్టుకోవడానికి అన్నట్లుగా నాకైతే మాత్రం చాలా బాగా నచ్చిందండి. ఈ విజిల్ కూడా నాకు భలే అనిపించింది, దాంట్లో వాటర్ పోసి విజిల్ చేస్తే చాలా మంచి సౌండ్, నిజంగా రియలిస్టిక్గా పక్షుల సౌండ్లా అనిపించింది. ఆ తర్వాత కప్స్ కూడా ఇక్కడ రేట్స్ చాలా తక్కువగానే ఉన్నాయండి, రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి. అండ్ ఏమంటారు మట్టి, సారీ కుండలు అండి, మట్టి కుండలు అంటే వాట్ ఐ మీన్ పూల చెట్ల కుండలు, కుండీలు ఉంటాయి కదా, ఆ కుండీలు కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్లో ఉన్నాయి. ఇక ఆ తర్వాత లోపల ఎంటర్ అవ్వగానే ఇంకా మనకి ఇక్కడ వుడ్తో చేసిన గ్యాలరీ మొత్తం ఉంటుందండి, చాలా బాగుందన్నమాట. ఇవన్నీ కూడా మనందరికీ ఏమైనా డెకోర్స్ ఎవరికైనా కావాలి, లివింగ్ రూమ్ డెకోర్గా ఎవరికైనా చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి చాలా బెస్ట్గా అని చెప్పచ్చు. ఇక్కడ ఇంకా ఒకటేంటండి బాబు, టాప్స్ ఏంటి, శారీస్ ఏంటి, బెడ్షీట్స్, కర్టన్స్, బ్యాగ్స్ అండ్ లేడీస్ సంబంధించిన ప్రతిదీ కూడా, జెంట్స్ సంబంధించిన ప్రతిదీ కూడా, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చెప్పులు కానివ్వండి, కలెక్షన్ అయితే మాత్రం చాలా చాలా బాగా అనిపించింది అనమాట. మేము వెళ్ళింది దసరా రోజు అనమాట, సో ఎవరు ఉండరేమోలే, జస్ట్ పిల్లలు బోర్ కొడుతుంది కదా అన్నట్టుగా వెళ్ళాము. బట్ ఆ జనాలు ఏంటండి బాబు, ఆ కోలాహలం ఏంటి, ఆ హడావిడేంటి, ఆ సందళ్ళేంటి బాబో, అసలు ఎంత బిజీ బిజీగా ఎంత రష్గా ఉందో, ఇవాళే ఇలా ఉంది, ఇంకా సండే ఎలా ఉంటుందా ఏంటో అనుకున్నాను. బట్ కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది, ఇయర్ రింగ్స్ కలెక్షన్ చాలా ట్రెండీగా లేటెస్ట్గా చాలా నచ్చింది నాకైతే మాత్రం. సో మీరు ఎవరైనా దగ్గరలో ఉంటే, అంటే ఇంకెవరికైనా తెలియకపోతే, నాలాంటి వాళ్ళకి ఎవరికైనా తెలియకపోతే వెళ్ళి చూస్తారు, చెక్ చేస్తారు, మీ ఇంటికి ఉపయోగపడేవి, మీకు ఉపయోగపడేవి అని కొనుక్కొచ్చుకుంటారు అన్న దాంతో నేను ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి. ఇంకొకసారి అడ్రస్ చెప్తాను వినండి, గుంట గ్రౌండ్స్ నాస్ సెంటర్ గుంటూరులో ఉన్న దసరా ఫెస్టివల్ ఎగ్జిబిషన్ అండి. ఇది ఇండియన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అండ్ కంపెనీ వాళ్ళు పెట్టారనమాట. అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అయితే చాలా మంచిగా ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. బట్ లేడీస్కి అయితే మాత్రం చాలా ఉపయోగపడతాయి, ఎందుకంటే ఎక్కువగా ఆల్మోస్ట్ 10 షాప్స్లో 8 షాప్స్ అనేవి ఇయర్ రింగ్స్ మాత్రమే ఉన్నాయి అనమాట. సో బెస్ట్ కలెక్షన్లో ఉంది, రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి. అండ్ ఈ వడియాల్ని చూసారా, ఇవన్నీ ఏంటనుకుంటున్నారు, మామూలు వడియాలు అనుకుంటున్నారా? కాదండి, ఏదో కారపు వడియాలంట, టమాటా వడియాలంట, కరివేపాకు వడియాలంట, అబ్బా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి వడియాలు అయితే మాత్రం. ఇక్కడ నేను ఇంకా బయటకు వచ్చేస్తుంటే నాకు ఒక షాక్ తగిలిందండి, ఏంటనుకుంటున్నారా, మా ఫ్రెండ్ కలిసిందండి అనుకోకుండా, తను కూడా ఆ రోజు వాళ్ళ ఫ్యామిలీతో వచ్చిందనమాట. సో నాకైతే నిజంగా షాక్ అయ్యా, నేను ఇంక వచ్చేస్తున్నాను, అంత షాపింగ్ అంతా అయిపోయింది, ఊరికి ఇలా బయటకు వచ్చేస్తూ నేను ఇలా ఆర్డర్ చేద్దామని లోపలికి వెళ్దాం కాదు, మా ఫ్రెండ్ రాణి కనపడింది. సో షాక్ అయిపోయాను అనమాట, తను కూడా ఎగ్జిబిషన్కి వచ్చిందంట. సో చాలా వీడియో తీసేసుకొని ఇంకా అలా ఎంజాయ్ చేసేసుకొని ఇక మేమందరం ఇంటికి అనేది బయలుదేరాం. మీకు ఈ వీడియో నచ్చిందా, నచ్చితే కనుక లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం, మీ దగ్గరలో ఉంటే వెళ్ళడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.